కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఎకరానికి 7500 రూపాయల పంట పెట్టుబడి సహాయం ఇస్తానన్న మాట నిలబెట్టుకోవాలని మాజీ ఎంపీపీ బాలకృష్ణ డిమాండ్ చేశారు. సిద్ధిపేట జిల్లా నారాయణపేట మండలం మార్టిన్ల గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంను గంగాపూర్ సొసైటీ చైర్మన్ ముల్కల కనకరాజుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు సంక్షేమ పథకాలు అందించడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు సమయానికి అందించడం లేదని మండిపడ్డారు.